తెలంగాణలో ఏమో ఏపీలో జరిపిన సర్వే రిపోర్టును చంద్రబాబు అనుకో నమ్మేశారు ఎన్నికల్లో అతి విశ్వాసాన్ని ప్రదర్శించారు ఫలితం ఏమైందో అందరికీ తెలుసు ఆ తర్వాత రగడపాటి సర్వేలు చేయడమే మానుకున్నారు ఇప్పుడు ఆయన స్థానంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వచ్చారు నేనేం తక్కువ తినలేదంటూ ఆయన కూడా ఒక సర్వేను బయటకు వదిలారు జగన్ అన్న ఆయన పార్టీ అన్నా విద్వేషంతో రగిలిపోయే రఘురామకృష్ణరాజు సర్వేలో ఏముంటుందో ఎవరికీ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు ఆయన టీడీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని తనను ఎంపీగా గెలిపించిన వైసీపీ ఓడిపోతుందని ఇండియా ఇండియా టీవీ టుడే టైమ్స్ నిర్వహించిన సర్వేలో వచ్చే వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని తేలింది వీటికి కౌంటర్ అన్నట్లుగా రఘురామకృష్ణరాజు తన సొంత సర్వేను వెల్లడించారని అర్థమవుతోంది ఆంధ్రలోని మొత్తం నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయన్నది ఆయన సర్వే చేయించారట వాటిని వదిలారు నిజానికి ఆ సర్వే చూస్తే తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ ఇక ప్రశాంతంగా నిద్రపోవచ్చు జనాల్లోకి వెళ్ళనక్కర్లేదు ప్రచారం చేయనక్కర్లేదు సూపర్ మెజారిటీతో అధికారం ఆయనను వరించడానికి సిద్ధంగా ఉంటే ఇక ఎందుకు కష్టపడడం అలాగే మరో పని కూడా చేయొచ్చు బీజేపీతో దత్తగట్టడానికి నానా బాధ పడక్కర్లేదు జనసేనను తమ వైపు తిప్పుకోవడానికి అసలు ప్రయాసం అవసరం లేదు ఎందుకంటే సోలోగానే తెలుగుదేశం మెలిగిపోతుందని రఘురామకృష్ణరాజు తెలియచేశారు ఇంకెందుకు రెండు మూడు సీట్లు జనసేనకు సీట్లు అవసరం కూడా లేదు ఇక ఆయన ఈ సర్వేలో ఏం తేల్చారో చూద్దాం ఏపీ రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో చాలా సర్వేలు పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే ఇంతకు ముందు తెలుగుదేశానికి అనుకూలంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనితీరు ఏమిటి అనేది తేలిందంటూ ఓ సర్వే వెలువడింది టీడీపీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేసిన రాబన్ శర్మ దీని వెనక ఉన్నారని ఆ తర్వాత తేలింది దీని తర్వాత జాతీయ మీడియా సంస్థల సర్వేలు వచ్చాయి ఇండియా టీవీ ఇండియా టుడే టైమ్స్ కాంగ్రెస్ ఇప్పుడు రఘాకృష్ణరాజు వెల్లడించిన సర్వే జాతీయ మీడియా సంస్థల అంచనాలకు భిన్నంగా ఉంది ఈ సర్వే ప్రకారం వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే అధికారంలోకి వస్తుంది తొంభై మూడు అసెంబ్లీ స్థానాలతో మోగుస్తుంది దీనితో పాటు ఇంకో ముప్పై నియోజకవర్గాల్లో టీడీపీ వైసీపీ మధ్య టైట్ ఫైట్ ఉంటుందట అందులో కనీసం పదిహేను నుంచి ఇరవై సీట్లు టీడీపీ వైపు మొగ్గు చూపొచ్చట ఈ ముప్పై సీట్లలో అతి తక్కువ మెజారిటీతో ఆయన టీడీపీ అభ్యర్థిలో గెలుస్తారని ఆయన తేల్చారు వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటే నూట స్థానాల్లో టీడీపీ గెలుస్తుందని ఆయన స్పష్టం చేశారు వైసీపీకి యాభై స్థానాలకు మించి దక్కవట వైసీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో కూడా టీడీపీ గెలుస్తుందని పేర్కొన్నారు వైసీపీ ఖచ్చితంగా గెలిచే స్థానాలు పది లోపే ఉంటాయని వివరించారు మిగిలిన చోట్లలో టీడీపీతో హోరా పోరు తప్పదని అందులోని మెజారిటీ సీట్లు టీడీపీ ఖాతాలోకి వెళ్తాయని తాను చేయించిన సర్వేలో స్పష్టమైనట్లు రఘురామకృష్ణరాజు చెప్పారు ఉమ్మడి చిత్తూరు కర్నూలు నెల్లూరు అనంతపురం జిల్లాల్లోనూ టీడీపీ హవా ఉంటుందట ఒక కడప జిల్లాను మాత్రమే ఆయన వైసీపీకి వదిలిపెట్టారు కడప మినహా మిగిలిన ఉమ్మడి జిల్లాలో వైసీపీ గట్టి పోటీ కూడా ఇవ్వలేని నియోజకవర్గాలు చాలా ఉన్నాయని చెప్పారు ఉమ్మడి ప్రకాశం గుంటూరు జిల్లాలో వైసీపీ టీడీపీ మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ మెజారిటీ సీట్లను టీడీపీ కొట్టేస్తుందట పశ్చిమ గోదావరి కృష్ణా తూర్పు గోదావరి జిల్లాల్లో పవన్ సారథ్యంలోని జనసేన పార్టీ ప్రభావం అధికంగా ఉంటుందట టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తే మాత్రం వైసీపీ గెలిచే అవకాశాలు ఏమాత్రం ఉండబోవని ఆయన సర్వేలో తేల్చేశారు ఆయన కేవలం వైసీపీ టీడీపీ శాతం సర్వే ఫలితాలు మాత్రమే వెల్లడించారు వాటిని కలిపి శాతం నుంచి మైనస్ చేస్తే మిగిలే శాతమే బీజేపీ కాంగ్రెస్ జనసేన కామ్రేడ్స్ అండ్ అదర్స్ అన్నమాట కానీ కొన్ని చోట్ల ఆ మిగిలే శాతం చూస్తే ఎవరికైనా గుండె తరుక్కుపోతుంది కొన్ని చోట్ల ఆ శాతం ఎక్కువగానే ఉంది కానీ అది ఎవరి ఖాతాలోకి అన్నది చెప్పలేదు అంటే జనసేన అనే పార్టీ కానీ దానికి వచ్చే ఓట్ల శాతం గానీ రఘురామకృష్ణరాజుకు ఆనలేదని అనుకోవాలి